ఈ రోజు మనం చూస్తాం సంఖ్యారేఖపై భిన్నాలను సూచించడంలో ఉదాహరణలు అంకిత ఇంటి నుండి పాఠశాలకు వెళ్లడానికి ఆరు నిమిషాలు పడుతుంది ఆమె ప్రతి నిమిషం సమాన దూరాన్ని నడిస్తే నాలుగు నిమిషాల్లో ఆమె మొత్తం దూరంలో ఎన్నో వంతు వెళ్లగలదు లభించిన భిన్నాన్ని సంఖ్యారేఖపై తెలియజేయండి ఇది అంకిత యొక్క ఇల్లు మరియు ఇది పాఠశాల అంకిత ఇంటి నుండి పాఠశాలకు వెళ్లడానికి ఆరు నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఆమె ప్రతి నిమిషానికి సమాన దూరం వెళ్తుంది కాబట్టి ఆమె మొత్తం దూరం ఆరు సమాన భాగాలను ఆరు నిమిషాల్లో చేరగలదు మనం ఆమె నాలుగు నిమిషాల్లో ఎంత దూరం వెళ్తుందో కనుగొనాలి మీరు గమనిస్తే మొదటి నిమిషంలో అంకిత మొత్తం దూరంలో ఒక భాగం వెళ్తుంది దీన్ని మనం భిన్నం అంటే ఫ్రాక్షన్ ఒకటి బై ఆరు ద్వారా సూచిస్తాము అదేవిధంగా రెండు నిమిషాల్లో ఆమె మొత్తం దూరం యొక్క రెండు సమాన భాగాలను దాటుతుంది ఈ భిన్నాన్ని రెండు బై ఆరుగా సూచిస్తాము మూడు నిమిషాల్లో మొత్తం దూరం యొక్క మూడవ భాగం దాటుతుంది అనగా భిన్నాలు మూడు బై ఆరు అదేవిధంగా నాలుగు నిమిషాలు మొత్తం దూరం యొక్క నాలుగు భాగాలను అంటే నాలుగు బై ఆరు భాగాలను దాటుతుంది రండి ఇప్పుడు వచ్చిన వాటిని సంఖ్యా రేఖలో నాలుగు బై ఆరును సూచిద్దాం మనం దీన్ని ఎలా చేస్తామో మీరు చెప్పగలరా ఆలోచించండి పదండి చెప్తాం దీనికోసం మనం మొదట ఒక సంఖ్యా రేఖను గీస్తాము ఈ భిన్నం యొక్క హారం ఆరు ఇది యూనిట్ దూరానికి అంటే యూనిట్ డిస్టెన్స్ ఆరు సమాన భాగాలు ఉండాలి అని చెప్తుంది కాబట్టి యూనిట్ దూరం యొక్క ఆరు సమాన భాగాలుగా విభజిద్దాం మనం ఈ నాలుగు భాగాలను తీసుకోవాల్సి ఉన్నందున సున్నా తరువాత నాలుగు భాగాలను లెక్కించి భిన్నం నాలుగు బై ఆరును సూచిద్దాం తదుపరి ఉదాహరణ సంఖ్యారేఖపై అంటే నంబర్ లైన్ చూపించబడే స్థానాల్లో ఎలాంటి సంఖ్యలొస్తాయి ఉదాహరణకి మీరు చూడొచ్చు ఇక్కడ సున్నా నుండి ఒకటి దాకా ఉన్న దూరం పన్నెండు భాగాల్లో విభజించబడింది ఏ సంఖ్య యొక్క స్థానం కనుగొనాలో ఆ సంఖ్య సున్నా మరియు ఒకటి ఈ రెండు పూర్ణాంకాల అంటే హోల్ నంబర్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇదొక భిన్నం అంటే ఫ్రాక్షన్ అవుతుంది ఎందుకంటే ఈ సంఖ్య పన్నెండు సమాన భాగాల్లోంచి ఐదవ వంతును సూచిస్తుంది అందుకని ఈ సంఖ్య ఐదు బై పన్నెండు భిన్నమని మనం చెప్పగలం తదుపరి ఉదాహరణ నీలిమ తొమ్మిది చాక్లెట్లలోంచి నాలుగు చాక్లెట్లను పంచితే ఆమె మొత్తం చాక్లెట్లలో ఎన్నో వంతు పంచింది ఈ సంఖ్యను సంఖ్యారేఖపై రేఖపై సూచించండి రండి దీన్ని అర్థం చేసుకుందాం నీలిమ వద్ద తొమ్మిది చాక్లెట్లు ఉండేవి వీటిలో ఆమె నాలుగు చాక్లెట్లు పంచివేసింది ఎందుకంటే ఆమె తొమ్మిది చాక్లెట్లోంచి నాలుగు చాక్లెట్లు పంచింది కాబట్టి మనం ఆమె చాక్లెట్ల యొక్క పూర్ణ సమూహంలో నుండి నాలుగు బై తొమ్మిది వంతును పంచింది అని చెప్పగలం భిన్నాన్ని సంఖ్యా రేఖపై సూచించడానికి మొదటగా మనం చూద్దాం హారం ఏమిటో ఇక్కడ తొమ్మిది ఒక హారం అంటే డినామినేటర్ సంఖ్యారేఖపై యూనిట్ దూరాన్ని తొమ్మిది సమానమైన భాగాలుగా చేయాలని మనకి సూచిస్తుంది దీన్ని తొమ్మిది సమాన భాగాలుగా చేశాము ఇదే విధంగా సంఖ్య నాలుగు ఈ భిన్నంలో లవం అంటే న్యూమరేటర్ లవం నాలుగు వల్ల ఏం తెలుస్తుందో చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇక్కడ సమానమైన భాగాల్లోంచి నాలుగు భాగాలు తీసుకోవాలని ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి మనం సున్నా నుండి నాలుగు భాగాలు లెక్కిస్తాము మరియు భిన్నాన్ని నాలుగు బై తొమ్మిది అని రాస్తాము కాబట్టి ఈ రోజు మనం భిన్నాల సంఖ్యారేఖపై సూచించటంపై ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని అపోహలను దూరం చేసుకుందాం